సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేటలో విత్తన బాల్స్ తయారీని పరిశీలించారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు. మనిషిగా చేరడి ప్రదేశంలో సీడ్ బాల్స్ తయారు చేయటం వల్ల లోతట్టు ప్రాంతాలు మరియు కొండలు గుట్టలు సీడ్ బాల్స్ ద్వారా మొక్కలను పెంచే ప్రయత్నం చేయటం శుభసూచకమన్నారు. జిల్లాలో 33% భూభాగం ఉండవలసిందే కానీ 6% మాత్రమే ఉందని, అడవులు ఉన్నాయని, కాబట్టి ఇలాంటి కార్యక్రమాన్ని డిఆర్డిఎం మహిళా సంఘాల ద్వారా 2 లక్షల సీడ్ బాల్స్ తయారు చేయటం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు 12 లక్షలు పూర్తి చేయటం జరిగిందన్నారు. హరితహారంలో భాగంగా భూమిపుత్ర ఎన్జిఓ ద్వారా స్పృహ కలిగిన యువకులంతా వినూత్న ఈ కార్యక్రమాన్ని పూనుకోవటం, వృక్ష ప్రేమికులు ఉమ్మడి జిల్లా యువకులంతా భాగస్వామ్యం కావటం, భూమి పర్యావరణం పట్ల అవగాహన కలిగిన యువకులంతా భాగస్వామ్యం కావటం సంతోషంగా ఉందన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా భూమిపుత్ర అనేటటువంటి ఎన్జిఓ ముందుకు వచ్చింది. వినూత్నమైనటువంటి ఆలోచనతో యువకులంతా కలిసి, ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి యువకులు వారు, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి ఉన్నటువంటి యువకులు, వృక్ష ప్రేమికులు, భూమి పట్ల పర్యావరణం పట్ల స్పృహ కలిగినటువంటి వాళ్ళు యువకులంతా కలిసి ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఇప్పుడు మేము ఇస్మాయిల్ ఖాన్పేటలో సర్పంచ్ గారు మరియు ఉన్నటువంటి వైస్ చైర్మన్ గారు, తర్వాత జెడ్పీటీసీ వీరందరి సమక్షంలో ఇక్కడ ఉన్నాము. ఇక్కడ మహిళా సంఘాల ద్వారా, ఎస్ఎస్జి మహిళా సంఘాల ద్వారా ఆయా సీడ్ బాల్స్ తయారు చేసేటువంటి ప్రక్రియ పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. సల్లించేటటువంటి కార్యక్రమానికి, ఈ యొక్క సీడ్ బాల్స్ని వెదజల్లేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి భూమిపుత్ర ఆర్గనైజేషన్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యువకులు మంచి ఆలోచనతో ముందుకు వస్తున్నారు. గతంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి వీరు ఈ కార్యక్రమం ద్వారా వృక్షజాతిని పెంచాలనేటువంటి దాంట్లో భాగంగా చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా మంకీ ఫుడ్ కోర్ట్ లాగా కూడా పనికొస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కోతులన్నీ కూడా ఎక్కడ అడవుల్లో లేకుండా బయట ఉన్నటువంటి పరిస్థితి, ఊళ్ళల్లో స్వైర విహారం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితులలో కోతులు మళ్ళీ వాపసు పోవాలంటే ఈ వృక్షజాతిని, ముఖ్యంగా అవి తినేటటువంటి పండ్లు ఉన్నటువంటి వృక్షాలను పెంచాలనే ఉద్దేశంతో పాల పండ్లు, మొర్రి పండ్లు, ఈ రకంగా చాలా పండ్ల జాతులు ఉన్నటువంటి వృక్షాలని, ఈ సీడ్స్ని, విత్తనాలన్నింటినీ కూడా మంచి ఒక సైంటిఫిక్ పద్ధతిలో, ఒక నిష్ణాతమైనటువంటి పద్ధతిలో చేయడం జరుగుతుంది. ఆ సంఘాలకు టార్గెట్ ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకుపోవాలని ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే జిల్లాలో కేవలం 6% మాత్రమే అటవీ భూభాగం ఉంది. 33% ఉండాల్సిన భూభాగం 6% ఉంది. ఆ 6% అటవీ భూభాగంలో కూడా బాగా డెన్స్ ఫారెస్ట్ అనేది లేదు. ఇప్పటికే ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు, ప్రభుత్వ సూచనల మేరకు, మరియు మొత్తం కూడా పల్లె ప్రకృతి వనాలని తయారు చేస్తున్నాం. ప్రతిచేసి ఆ వృక్షాల పట్ల మక్కువతోటి మొక్కలు పెంచాలి, అదే మన జీవనానికి మనుగడ అనేటటువంటి నినాదంతో ముందుకెళ్తున్నారు. ఇట్టి మహత్కర కార్యక్రమానికి పూనుకున్నటువంటి ఈ భూమిపుత్ర ఆర్గనైజేషన్కి, దాంట్లో ఉన్నటువంటి క్రాంతి గారు, ఇతర అంటూ ఇది ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని, ఇది డిఆర్డిఓ గారు ఈ ప్రాజెక్టుని టేకప్ చేసి ప్రతి మహిళా సంఘానికి డిఎఫ్ఓ వీరందరూ ఒక కమిటీలాగా ఏర్పాటు చేసుకొని ఎక్కడిదక్కడ ఈ యొక్క కార్యక్రమం చేసే విధంగా జిల్లా వ్యాప్తంగా టేకప్ చేస్తామని తెలియజేస్తూ ముగిస్తాం. పట్టణంలో గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు ఆదేశంతో ప్రజా సౌకర్యార్థం ఉచిత కషాయ వితరణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ రోజు వారు మాట్లాడుతూ, రోజు కషాయం తాగాలని అలవాటు చేసుకుంటే కరోనా వైరస్ రాకుండా అరికట్టవచ్చునని తెలిపారు. ప్రభుత్వానికి సహకరించి మనల్ని మనం కాపాడుకోవాలని ప్రజలకు తెలిపారు. వివిధ పనుల కోసం పట్టణానికి వచ్చే వారికి, పేద ప్రజలకు ఈ సెంటర్ అందుబాటులో ఉంటుందన్నారు. కరోనా వచ్చి హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారికి 12 రకాల వస్తువులతో కూడిన కరోనా కిట్ ను ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. వేసవి కాలంలో చలివేంద్రాన్ని ప్రారంభం చేసుకున్నట్లే ఇవాళ వేడి నీరు కషాయ వితరణ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ఎవరికైనా అనుమానం ఉండి కరోనా లక్షణాలు ఉంటే పరీక్షలు చేసుకోవాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ జకీ, జెడ్పీటీసీ మల్లేశం, టౌన్ ప్రెసిడెంట్ గోపాలరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు బెండే మధు, కౌన్సిలర్లు రహీం మెట్టయ్య, దుర్గా ప్రసాద్, శ్రీధర్, నరసింగారావు, కృష్ణారెడ్డి, రమేష్ గౌడ్, స్వామి తదితరులు పాల్గొన్నారు. ఆగడం వల్ల కరోనాని కట్టడియడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి మన భారతీయ సంప్రదాయం ప్రకారం కూడా అనాదిగా కూడా ఆయుర్వేదిక విధానాలతోనే మనం ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటాం. ఇవల్ల కరోనా ఎక్కువ విపరీతంగా అయింది కాబట్టి మరి మున్సిపల్ హెడ్ క్వార్టర్లో ఒక చౌరస్త మీద సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా కషాయాన్ని తయారు చేసి, కషాయాన్ని తయారు చేయడానికి ఉపయోగించేవి ఏంటి అంటే లవంగాలు, ఉండాలు, పసుపు, అదేవిధంగా అల్లము, ఎల్లిపాయ, ఇట్లాంటి అన్నింటిని కూడా వేసి బాగా మరిగించి వాటిని తీసుకోవడం వల్ల గొంతులో ఉన్నటువంటి సర్ది కానీ, గొంతులో ఉన్నటువంటి బ్యాక్టీరియా కానీ అది చనిపోయి వెంటనే కడుపులోకి వెళ్ళిపోతుంది.
మల విసర్జన ద్వారా వెళ్ళిపోతుంది. బ్యాక్టీరియాని కంట్రోల్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. ప్రపంచమంతా కరోనా గడగడలాడుతున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అదేవిధంగా మంత్రి హరీష్ రావు గారి ఆలోచన మేరకు మున్సిపల్ పరిధిలో ఈరోజు డబ్బుల్ పట్టణంలో కషాయం సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది. అనేక ఔషధ గుణాలు ఉన్న మూలికలతో తయారు చేయబడుతుంది. కాబట్టి ఈ కషాయాన్ని తాగడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రతిరోజు ఉదయం లేవగానే అందరూ గోరువెచ్చని నీటిని అలరి అర లీటర్ తాగాలి. దానికి మందు లేదు కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి. దీనిని మా బాలవర్గం అందరి సహకారంతో అలాగే ప్రస్తుత తరుణంలో ఈ కరోనా మహమ్మారి అరికట్టాలంటే స్వీయ రక్షణ తీసుకుంటూ ఆరోగ్య సూత్రాలని పాటిస్తూ మనమందరం కూడా ఎవరికి వారు ఈ నియంత్రణ పాటిస్తే తప్పకుండా కరోనాని కట్టడి చేసిన వారం అవుతాము. దయచేసి ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ప్రజలందరూగా ఉండాలి. వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లా పాపలతో కుటుంబ సభ్యులతో ఈ కరోనా మహమ్మారిని దూరం చేయాలి. అలాగే వాళ్ళ ఇంటిలో కూడా ప్రతిరోజు అందరు కూడా వేడి నీళ్ళు తాగాలి. దినమంతా కూడా వేడి నీళ్ళే తాగాలి. ఈ తినట్టుంటే చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని. మెదక్ జిల్లా రామంపేటలో విపరీతంగా పెరిగిన దోమల నుంచి ప్రజలను రక్షించాలని, మురుగు కాలువలు శుభ్రం చేయించాలని, పిచ్చి మొక్కలు తొలగించాలని మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు రామంపేట పట్టణ బీజేపీ శాఖ నాయకులు. గత కొంతకాలంగా దోమలు విపరీతంగా పెరిగిపోయాయని, మురుగు కాలువల శుభ్రత పూర్తి స్థాయిలో లేదని, పిచ్చి మొక్కలు తొలగింపు చేయాలని, దోమల బెడద బాగా ఉంటే సీజనల్ వ్యాధులు వస్తే ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురికావాల్సి వస్తుందని, కరోనా వ్యాధి ప్రబలిన ఈ రోజుల్లో ఇతర వ్యాధులు వచ్చిన ఆసుపత్రుల్లో చూసేవారు కరువవుతారన్నారు. కావున దయచేసి దోమల బెడద నుంచి తమను రక్షించాలని, రసాయనాలు పిచికారి చేసి ఫాగింగ్ చేయాలని, మురుగు కాలువలు పూర్తి స్థాయిలో శుభ్రపరచాలన్నారు. పట్టణంలో పెరిగిపోయిన పిచ్చి మొక్కలను తొలగించాలని, రామయ్యంపేట పట్టణ అన్ని ప్రాంతాల్లో శుభ్రంగా ఉండేటట్లు చూడాలని మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు రామయ్యంపేట బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షులు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షులు శంకర్ గౌడ్, కౌన్సిలర్ సుందర్ సింగ్, బీజేపీ మైనార్టీ మోర్చా అధ్యక్షులు ఎండీ జాహీరుద్దీన్, నరేందర్, కె శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. దానిపైన ప్రతి వార్డులో మందు స్ప్రే చేయించాలని చెప్పేసి వారిని కోరడం జరిగింది. ప్రతి వార్డులో చేపిస్తానని కమిషనర్ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. మురుగు కాలువలు శిథిలమైపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. వాటిని అదేవిధంగా కొనసాగుతూ రామాయంపేటలో గత కొద్ది రోజులుగా దోమలు విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి, వీటిని నివారించే చర్యలు తీసుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గారిని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ కరోనా నేపథ్యంలో అటుపక్కకు ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి విష జ్వరాలు వ్యాపించే సందర్భంగా ఈరోజు ప్రజలను కాపాడాల్సిన బాధ్యత అటు మున్సిపాలిటీ అధికారులపైన ఉన్నందున వారిని తప్పనిసరిగా మున్సిపాలిటీ అధికారులు చర్యలు తీసుకొని దోమలను వెంటనే నివారించే చర్యలు చేపట్టి ప్రజలను ఈ యొక్క దోమల బారి నుంచి రక్షించాల్సిందిగా ఈ విధంగా తెలియజేస్తున్నాం. రామంపేటలో పెరుగుతున్న దోమల దృశ్యం, ఈ వాతావరణం చేంజ్ అయింది కాబట్టి వెంటనే దోమల నుంచి కాపాడాలని, చర్యలు తీసుకోవాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే కమిషనర్ గారు కూడా హామీ ఇచ్చారు. ప్రతి వాడికి మొత్తం ఒకటేసారి సిబ్బందిని పంపించి 2 రోజులలో మొత్తం పని పూర్తి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. పటంచెరు పట్టణంలో భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి బైండ్ల కుమార్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర బీజేపీ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క స్థానిక ఏరియా ఆసుపత్రులను సందర్శించాలని చెప్పడం జరిగింది. ఈరోజు పటాంచెరులో ఉన్న స్థానిక ఆసుపత్రిని పటాంచెరు మండల పటాంచెరు స్థానిక బీజేపీ అధ్యక్షులు కార్యకర్తలతో కలిసి సందర్శించారు. కేంద్ర ప్రభుత్వంలోంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పంపిన వెంటిలేటర్లు అమర్చడం కూడా చేతకాని టీఆర్ఎస్ ప్రభుత్వం పటాంచెరు ఏరియా ఆసుపత్రికి గత 10 రోజుల
క్రితమే ఆక్సిజన్ వెంటిలేటర్ సిలిండర్లు వచ్చాయని కానీ నేటి వరకు కూడా వాటిని అమర్చకపోవడం ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం చేతకాని తనమన్నారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు బీజేపీ మండల అధ్యక్షులు ఎల్వర్తి ఈశ్వరయ్య, బీజేవీఎం పట్టణ కార్యదర్శి బసంత్ గుప్తా, కె రామచంద్ర రెడ్డి, సుభాష్ ముజాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పటాన్చెరు పట్టణ గ్రామీణ ఆసుపత్రి ముందు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు రావడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కరోనా పేషెంట్ల కోసం అని చెప్పి కరోనా పేషెంట్లకు ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. కాబట్టి ఆక్సిజన్ ప్రతి ఒక్కరికి సామాన్యులకు అందుబాటులో ఉండాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం 10 సిలిండర్లను పంపి 10 రోజులు అయినప్పటికీ ఈ రోజు వరకు కూడా ఆ సిలిండర్లను అమర్చకపోవడం తెలంగాణ ప్రభుత్వం ఎంత విఫలమైందో ఒక్కసారి ఆలోచించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కేంద్రం నుంచి ఎన్ని నిధులు వచ్చినప్పటికీ ఎన్ని సిలిండర్లు పంపించినా కోవిడ్కి సంబంధించిన ట్రీట్మెంట్కి సంబంధించిన ప్రతి ఐటమ్స్ కేంద్రం నుంచి పంపిస్తే కనీసం బిగించి ట్రీట్మెంట్ చేయని పరిస్థితులలో మన తెలంగాణ గవర్నమెంట్ ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అంతలు ఎవరైనా ఉన్నారు అంటే అది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అని చెప్పి ఈరోజు నేను తెలియజేస్తా ఉన్నాను. ఇందులో కోవిడ్ పేషెంట్స్ ఉన్నారని తెలిసి కూడా వచ్చి ఈరోజు ఆ సిలిండర్లను అన్నీ పరిశీలించడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ఈ తెలంగాణ ప్రభుత్వం సిగ్గు తెచ్చుకొని ఆ యొక్క సిలిండర్లను ఆక్సిజన్ ప్రతి ఒక్కరికి అందేలా చూడాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. గజ్వేల్ పట్టణంలోని అతి పురాతనమైన రామాలయం పునర్నిర్మాణం కోసం గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ 4.5 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఈ రోజు ఫారెస్ట్ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, మార్కెట్ కమిటీ చైర్మన్ అన్నపూర్ణ శ్రీనివాస్ గజ్వేల్ కౌన్సిలర్లు వెళ్లి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. ఇక్కడ రామాలయం మరియు శివాలయాన్ని అన్ని హంగులతో నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారని తెలిపారు. 400 సంవత్సరాల చరిత్ర కలిగిన రామాలయం గజ్వేల్ పట్టణ నడిబొడ్డున ఉంది. కాబట్టి రామాలయం మరియు శివాలయం నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను కోరారు. గజ్వేల్ పట్టణానికి ఒక దిక్సూచిలా రామాలయ నిర్మాణం చేపట్టనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, వైస్ చైర్మన్ మామిడి విద్యా శ్రీనివాస్, చందు మరియు కౌన్సిలర్లు, టిఆర్ఎస్వి నాయకులు మాదాసు శ్రీనివాస్ మరియు యుఎస్ నాయకులు రమేష్ కో తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ రామాలయం శివాలయం ఉంది. ఈ గజ్వేల్ కి ఇది నడిబొడ్డు. పాత గజ్వేల్ గ్రామం ఏదైతే ఉందో ఇది సెంటర్ లో ఉన్నటువంటి రామాలయం. ఇది అంచెలంచెలుగా ఇప్పుడు పెద్ద ఎత్తున గజ్వేల్ మున్సిపాలిటీగా మారింది. మరి ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా కాంటాక్ట్ చేసినప్పుడు గజ్వేల్కి ఒక రామాలయం శివాలయం రెండు నిర్మాణం చేయాలనే ఆలోచన ముఖ్యమంత్రి గారు రావడం, ఎలక్షన్లలో కానీ అంతకంటే ముందు కానీ హరీష్ రావు గారు కూడా రామాలయం శాంక్షన్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పడం, ఆ రామాలయానికి కావాల్సినటువంటి నిధులు కూడా దాదాపు 4.5 కోట్లు ప్రభుత్వం శాంక్షన్ ఇచ్చి మరి యాదాద్రి ఏ విధంగా నిర్మాణం జరుగుతుందో రాతి కట్టడంతోనే ఈ ఆలయాన్ని నిర్మాణం చేయాలన్నటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారిది. దానిలో భాగంగానే ఇలా గజ్వేల్ నడిబొడ్డులో ఒక మంచి రామాలయాన్ని, ఒక మంచి శివాలయాన్ని, హిందువులందరూ కూడా ఆధ్యాత్మికంగా ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రతి ఏటా అంగరంగ వైభవంగా కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి. గజ్వేల్ మున్సిపాలిటీలో ఉండే ప్రతి వ్యక్తి కూడా ఈ రామాలయానికి రావడం, ఈ శివాలయానికి రావడం, ఒక పురాతనమైనటువంటి ఆలయాన్ని, వేల వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆలయాన్ని దాన్ని డిస్మెంటల్ చేసి అదే స్థానంలో ఒక మంచి ఆలయాన్ని నిర్మాణం చేస్తాం. ఏదైతే ముఖ్యమంత్రి గారు వాస్తు విధానాన్ని నమ్ముతారో ఆ వాస్తు అశోక్ తేజ గారు ఇక్కడ రావడం జరిగింది. వాస్తు నిర్మాణంలో భాగంగా మరి ఈ రామాలయం శివాలయం శివకేశవులు, శివకేశవులు అంటే హిందువులందరికీ వచ్చే సంవత్సర కాలంలో ఈ రామాలయాన్ని పూర్తి చేసి అంగరంగ వైభవంగా ఉత్సవాలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రజలందరూ సహకరిస్తున్నారు, ప్రభుత్వం సహకరిస్తుంది. ఇంకా దీనికి కావాల్సినటువంటి కూడా వెసులుబాటు అన్ని కల్పించుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి సందర్భంగా
సిద్దిపేట జిల్లా జయదేవ్పూర్ మండల కేంద్రానికి చెందిన పనుగట్ల చిన్న లక్ష్మణ్ గౌడ్ ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందాడు. మృతునికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. బుధవారం మృతుడు లక్ష్మణ్ గౌడ్ 10వ తరగతి క్లాస్మేట్స్ అందరూ కలిసి మృతుని కుటుంబాన్ని పరామర్శించి 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ గౌడ్ మిత్రుడు శ్రీధర్ శర్మ, గుడాల శేఖర్లు మాట్లాడుతూ మిత్రుడు లక్ష్మణ్ గౌడ్ మృతి చెందడం ఆ కుటుంబానికి, స్నేహితులకు తీరని లోటని గుర్తు చేసుకున్నారు. విద్యాభ్యాసం దశలో అందరితో కలుపుగోలుగా ఉంటూ మంచి మిత్రుడని లక్ష్మణ్ గౌడ్ అనారోగ్యంతో మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. మిత్రుడు లక్ష్మణ్ కుటుంబానికి ఎస్ఎస్సి మిత్రబృందం తోడ్పాటు అందించాలన్న ఉద్దేశంతో కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు. రాబోయే రోజుల్లో సైతం ఎస్ఎస్సి మిత్రబృందం ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేయనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో శేషర్ శర్మ, గుడాల శేఖర్, కాశీనాథ్, మహేష్, వెంకటేశం, భాగ్యరెడ్డి, బుద్ధారాము, వెంకట్రెడ్డి, బాబు, సాంభయ్యలు పాల్గొన్నారు. పరామర్శించి ఆర్థిక సహాయం చేయడానికి రావడం జరిగింది. జాతకశాస్త్రి మరణం ధ్రువం అంటారు. ప్రతి మనిషి ఎప్పుడైనా పుట్టినవాడు గిటాక మారాడు. 30 సంవత్సరాల కింద మేమందరం కలిసి చదువుకున్న ప్రాణ స్నేహితుడు కోల్పోవడం మాకు చాలా బాధగా ఉంది. వారి కుటుంబానికి అండగా నిలవడానికి మా స్నేహితులందరూ కలిసి మంచి కొంచెం ఆర్థిక సహాయం చేసి ఈరోజు 20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేయండి. ఈరోజు మేమంతా జగదేవ్పూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1985 నుంచి 90 వరకు 6వ తరగతి నుంచి 10వ తరగతి చదువుకున్న విద్యార్థులం. 30 సంవత్సరాల కింద ఆ పాఠశాలలో 10వ తరగతి చదివి గత 30 సంవత్సరాలుగా కూడా అందరం అప్పుడప్పుడు కలుస్తూ ఉన్నాం. కానీ మా స్నేహితుడైనటువంటి పనుగట్ల చిన్న లక్ష్మణ్ అనారోగ్యంతో ఇటీవల మరణించడం మా అందరి హృదయాలను కూడా కలచివేసింది. అతనికి, వారి కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండాలని ఆ 10వ తరగతి ఆ హైస్కూల్ బ్యాచ్ అంతా మేము కలిసి, 90 బ్యాచ్ అంతా కలిసి ఈరోజు పనుగట్ల చిన్న లక్ష్మణ్ కుటుంబానికి మేమందరం కలిసి ఒక 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. స్నేహానికన్నా మిన్న లోకాన లేదురా అంటూ మేమందరం దాదాపు 25 నుంచి 30 మంది ఉన్నాం. ఒకరిద్దరు అమెరికాలో, హైదరాబాద్లో, జగదేవ్పూర్లో, గజ్వేల్లో, ఇది అందరు ప్రాంతాల్లో ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఒకరికి ఒకరం ఆసరగా ఉంటూ సమాజానికి కూడా కొన్ని కార్యక్రమాలు చేయాలని మేము సంకల్పించాం. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నిరుపేదల సొంతింటి కల నెరవేర్చాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. పూరి గుడిసెలలో నివసించే పేదవారు సొంత ఇంట కల నెరవేరుతుందని ఎంతో ఆశించారు. కానీ మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కామారం గ్రామంలో మాత్రం 40 మంది నిరుపేదలు దరఖాస్తు చేసుకోగా 32 డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించారు. ఈ 32 డబుల్ బెడ్రూమ్లలో కూడా నిరుపేదలైన అర్హులైన లబ్ధిదారులకు ఇవ్వకుండా ఆర్థికంగా ఉన్నవారితో పాటు ఒకే ఇంట్లో ఇద్దరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వడంతో అసలైన లబ్ధిదారులు, పూడి గుడిసెల్లో నివసించే కొంతమంది ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డికి ఫిర్యాదు చేశారు. అధికారులు గ్రామానికి వచ్చి విచారణ చేపట్టి అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాలని కోరారు. ఇప్పటికైనా అధికారులు మళ్లీ కామారం గ్రామంలో విచారణ చేపట్టి అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని వారు కోరారు. పూరి గుడిసెలలో 2 సంవత్సరాలుగా నివసిస్తున్నా పట్టించుకోకుండా ఆర్థికంగా వ్యవసాయ భూములు ఎక్కువగా ఉన్న వారికే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వడంలో ఆంతర్యమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని, లేకుంటే ఆందోళన చేపడతామని వారు సూచించారు. నాన్న పేరు మీద పెడితే మా అన్న కొట్టేపించి మరీ మా అన్న తీసుకుంది. మా అన్న ఇంట్లో ఉంటుంది, నేను గుడిసెలు ఉంటాను. సంవత్సరం నారాయణ నేను గుర్తు గుడిసెలు ఉండవచ్చు. నాకు సర్పంచ్ అడిగితే నాకు ఏది తెలియదని చెప్పేసి అంటుంది సర్పంచ్. అట్లా అని చెప్పేసి మొన్న ఇట్లా అడిగిన సర్పంచ్, మాకు తెలుసు కావాలంటే మీ అన్నకు రాసిన కదా నీకు అని చెప్పాడు. మీ అన్న కొట్టేపించి రాపించుకుండు అని చెప్తుంది. అదే విషయం డబుల్ బెడ్ నిర్మాణంలో 25 ఇళ్ళల్లో ఆబ్జెక్షన్ లేదు. 28 ఇళ్ళల్లో ఆబ్జెక్షన్ లేదు. 7 ఇళ్ళు ఆబ్జెక్షన్, మిగతా ఇళ్ళని ఆబ్జెక్షన్ లేదు. దాంట్లో సర్పంచ్ గారు ఒక ఇల్లు పెట్టుకుండు. మరి దాంట్లో భాగంగా ఏమైతే ఇప్పుడు మేము అడిగితే ఏమంటుండ్రు, మాకు సంబంధం లేదు. మాది లేదు, ఎంఆర్ఓ చేశారు, నువ్వు చేసాడు, మాకు సంబంధం లేదు, ఏం లేదు. ఈ మిగతా ఇంకా 32 ఇళ్ళు వచ్చినాయి, పూర్తయినాయి. 40 ఇళ్ళకు ఆ 8 ఇళ్ళల్లో శాంక్షన్ చేయించి పేదలకు ఇవ్వాలని కోరుతున్నాను. ఆ ఇల్లు కూడా రావాలని సర్పంచ్ చెప్తున్నాను. గౌరవనీయులు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రవేశపెట్టిన
నిరుపేదలకు సొంత ఇంటి కళ అనే కార్యక్రమంలో మా కామారం గ్రామం మెదక్ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్లు 40 శాంక్షన్ అయినాయి. దాంట్లో భాగంగా 32 కట్టడం జరిగింది. ఈ 32 ఇళ్ళు కట్టడంలో అప్లికేషన్ పెట్టుకుంది 44 మంది. ఈ 44 మందిలో 32 ఎంఆర్ఓ గారు వచ్చి మా సర్వే చేసి 25 ఇళ్ళు ఎలిజిబుల్ అని ఆయన సర్వే చేసుకొని తీసుకొని పోవడం జరిగింది. మిగతా 7 ఇళ్లను ఈ మన గ్రామ పెద్దలు ఎవరైనా సరే గ్రామ పెద్దలు ఎవరో మాకు తెలియకుండా గ్రామసభ పెట్టకుండా గ్రామసభలు పెట్టి తీర్మానం చేసి ఎలిజిబుల్ ఉన్న వారికి ఇస్తే న్యాయం జరుగుతుండే. కానీ అట్లా చేయకుండా ఆ మిగతా 7 ఇళ్లను ఎవరు రాసిరు ఏం చేసిరు నిజంగా అర్హులైన నిరుపేదలకు చెందకుండా మన అన్న మేరు కాపురం పెట్టిన అన్నదమ్ములకు కానీ ఒక్కొక్క ఉమ్మడి కుటుంబంలో 2-3 ఇవ్వడం జరిగింది. అట్లా కాకుండా నిజంగా అర్హులైన నిరుపేదలకు కేటాయించి వారికి పేదలకు తగిన న్యాయం చేయాలని మా యొక్క కామారం గ్రామస్తుల వినతి. ఈ ఆపరేషన్ చేసిన ఎందుకంటే గ్రామసభ పెట్టలేము, ఈ 7 ఇళ్ళు ఎవరు రాసిరని నిలదీస్తే నువ్వు మీరు ఏం చేసుకుంటారో చేసుకుంటారు, కలెక్టర్ దగ్గర పోతారా, ఆర్డీఓ దగ్గర పోతారా, పట్టు ఎంఆర్ఓ దగ్గర పోతారా, నాకు ఏం తెలియదని చెప్తే మేము ఈ ప్రయత్నం చేయవలసి వస్తుంది. ఎవరు చెప్పిన అందులో గ్రామసభ పెట్టి చేయమని చెప్తే గ్రామసభ పెట్టినామని చెప్పినావు, ఇండ్లు పెట్టిన ఇండ్లు పంచాయతీ రోజు గ్రామసభ కాదు. ఆర్టీఓ సార్ వచ్చి ఇల్లు ఇస్తుంటుంటే మేము పోయి కూర్చుంటే ఇది గ్రామసభ పెట్టినామని ఆ దాంతో ఈ తిరగబడి మేము ఇది చేయగలిగే పని చేస్తున్నాం. ఇప్పుడు ఇంకా నిరుపేదలు ఉన్నారు వాళ్ళకు కావాలని మేము కష్టపడుతున్నాం, తిరుగుతూ ఉన్నాము. ఉన్నోళ్ళకు ఇచ్చిండు, ఇప్పుడు లేనోళ్ళకు ఇవ్వాలంటే మా ఇష్టంగా మేము చేస్తాం, ఏం చేసుకుంటారో చేసుకోపోయి కలెక్టర్ దగ్గర పోతారా, ఆర్టీఓ దగ్గర పోతారా, ఎంఆర్ఓ దగ్గర పోతారా, పోయి నాకు చేసుకోరా అని చెప్తుండ్రు. ఏం చేసుకుంటారో చేసుకోపోరా అని చెప్తుండ్రు. ఊర్లో మీటింగ్ జరిగిన రోజు ఎవరికి తెలిసి తెలియకుండా చేసి పంచగలిగారు, ఇది తీసారు. అంటే మేము కూడా పోయి అక్కడ అడుగు కలిగితే ఆగురు మీకు టైం ఇస్తామన్నారు, టైం ఇస్తామని ఇవ్వకూడా లేచిపోయారు. లేచిపోతే కూడా నేను వెనుకబడి ఉరికి సాటర్ని పట్టుకొని నా ఇల్లును గగం లోతుల ఇల్లును కూడా చూపెట్టగలిగిన నల్లునికి గుడిసే ఉన్నది, గుడిసె కూడా చూపెట్టగలిగిన వాళ్ళకి ఇవ్వకుండా ఉన్న వాళ్ళకే ఇచ్చారు, లేని వాళ్ళకు వాళ్ళని పక్కనే పెట్టి మాకు అడ్డలేదు. మేము వారి విధంగా కలెక్టర్ దగ్గర పోగలిగినాము, మేమరావు సార్ దగ్గర పోగలిగినాము, పోగలిగితే ఎంఆర్ఓ 25 చేసినాము, 7 ఇళ్ళు నాకు తెలియకుండా చేసుకుని నాకు తెలియదు అని చెప్పగలిగింది. దాని గురించి కూడా మేము ఎవరు చెప్పారు అన్నమాట, ఎంఆర్ఓ గారు చెప్పారు. ఎంఆర్ఓ గారు చెప్తే కూడా ఆ నుంచి కూడా కలెక్టర్ ద్వారా కూడా పోయినాము, ఎండిఓ ద్వారా పోయినాము, పోయి వచ్చి అందరికీ పరిసరించి నిర్ణయంగా ఉన్న వాళ్ళని లేని వాళ్ళని చూసి అందరు లేని వాళ్ళకి బీద వాళ్ళకి ఇవ్వాలని మేము కోట్లాడకు మేము పోరాటం చేయగలుగుతున్నాము. మెదక్ మండలంలోని మంగతుర్పూర్ గ్రామంలో జనాభా 1050, ఓటర్లు 726 ఉన్నారు. గ్రామ సర్పంచ్ కళావతి రాములు ఆధ్వర్యంలో గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దుతున్నారు. గ్రామం ప్రగతి పథంలో దూసుకెళ్తుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు గ్రామ ప్రజలు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల గ్రామ అభివృద్ధి కుంటుపడిందని తెలిపారు. గ్రామాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా దూసుకెళ్తుందని, అలాగే మహాత్మాగాంధీ కలలు అన్న గ్రామ స్వరాజ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని గ్రామ యువకుడు అరవింద్ తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇన్ని సంవత్సరాల కాలంలో గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడానికి గ్రామ సర్పంచ్ కళావతి రాములు ఎంతో కృషి చేస్తున్నారన్నారు. పైమెల్లే పద్మా దేవేందర్ రెడ్డి సహకారంతో మెదక్ మండలంలోని ఆదర్శ గ్రామంగా ఉండేలా కృషి చేస్తామని వివరించారు. పేరు పొందిన విలేజ్ ఇది మగ్దుంపూర్ అంటే మెదక్కి 4 కిలోమీటర్లు ఉన్నా కానీ డెవలప్ కానీ మండల్ మెదక్ మండల్లో 18 మండలాల్లో లాస్ట్ విలేజ్ ఇదే. అంటే గత పాలకుల వల్ల చాలా నిర్లక్ష్యం, ఒక చెట్లు లేకుండా గవర్నమెంట్ ల్యాండ్లు కరెక్ట్ వే ఆఫ్లో హ్యాండ్ ఓవర్ చేసుకోక ఇప్పుడు చాలా సర్పంచ్ గారికి ఇబ్బంది అవుతుంది. అట్లయినా కానీ గల బిగ్ ఆఫీసర్లతోటి వాళ్ళు క్లియర్ చేసి సాక్రిఫికేషన్ షెడ్ కట్టిరు. ఇంకోటి ఇప్పుడున్న గవర్నమెంట్లో ట్రాక్టర్ ఇచ్చారు, ట్రాక్టర్ చాలా బాగా మాకు వర్క్ చేస్తుంది. ఎందు గురించి అంటే ఇక్కడికైనా మేము ఊర్లో ఏదైనా చెత్త బండికైనా, ఊర్లో ఏదైనా చెత్త నూకడానికి డోజర్ వేసుకోవడానికైనా, ట్యాంకర్ వాటర్ ఎక్కడన్నా ఇప్పుడు మాకు నీళ్ళు దూరం ఉంటాయి అక్కడ సమాధులకు, అక్కడికి ట్యాంకర్ బాధ వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా, ఇంకా ఊర్లో ఫంక్షన్స్ అయినా ట్యాంకర్ చాలా యూజ్ అవుతుంది. అది గ్రామ పంచాయతీకి ఇచ్చిన వాళ్ళకు చాలా అభినందనలు. దాన్ని ట్యాంకరు ట్రాక్టరు ట్రాలీ దాన్ని ఇవ్వడం వల్ల చాలా విలేజ్కి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మేము ఒక విలేజ్లో ఒక ట్రాక్టర్ సర్పంచ్ గారికి కావాలంటే ఎవరిదో ఒకరు కిరాయి తీసుకోవడం, దానికి వాళ్ళకి పైసలు ఇవ్వం, లీజ్ తీసుకోవడం, ఇది మన గ్రామ పంచాయతీకి తీసుకొని వాళ్ళు చాలా డెవలప్ చేస్తున్నారు చెట్ల.
కరోనా రావడంతో పట్టణంలో ఉద్యోగాలు చేసిన వారంతా పల్లెబాట పడుతున్నారు. పిల్లా జిల్లా ముల్లెమూట సర్దుకుని ఇంటికి పయనమవుతున్నారు. ఏదో ఒక ఉపాధి చేసుకోవాలన్న తపనతో ఓ యువకుడు గ్రామంలోనే కూరగాయలు విక్రయిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. జగదేపూర్ మండలంలోని చిన్నకిష్టాపూర్ గ్రామానికి చెందిన రాజలింగం అనే యువకుడు పీజీ పూర్తి చేసి తన భార్య పిల్లలతో కలిసి షాపూర్లో ఓ ప్రైవేటు హాస్పిటల్లో బిల్డింగ్ మేనేజర్గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. కరోనా వైరస్ లాక్డౌన్ వల్ల మేనేజ్మెంట్ కొంతమంది సిబ్బందిని హాస్పిటల్ నుంచి తొలగించారు. వారిలో పాటు చిన్నకిష్టాపూర్ గ్రామస్తుడు రాజలింగం కూడా ఉద్యోగం నుంచి తొలగించడంతో రాజలింగం సొంత గ్రామమైన చిన్నకిష్టాపూర్ గ్రామానికి భార్య పిల్లలతో స్వగ్రామానికి చేరుకున్నారు. రోజు రోజుకి ఆర్థిక ఇబ్బందులు కావడంతో సొంత ఊరిలోని గాంధీ చౌరస్తాలో కూరగాయల దుకాణాన్ని ఏర్పాటు చేసి అమ్ముకుంటున్నాడు. పట్టణంలో ఉన్నత స్థాయి ఉద్యోగం చేసి కరోనా వైరస్ వల్ల ఊర్లో ఇలా జీవనం సాగించడం ఎంతో బాధగా ఉందని మీడియాతో రాజలింగం మొరపెట్టుకుంటున్నాడు. కరోనా ప్రభావం వల్ల అంతగా గిరాకీ అయితలేదని, కుటుంబ పోషణ ఇబ్బందిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. అది షాపూర్లో సాయి సిద్ధార్థ హాస్పిటల్ ఉన్నది. నేను అక్కడ ఐపీ బిల్డింగ్ మేనేజర్ను. నాకు ఈ అక్కడ 30 నుండి 35 థౌసండ్ సాల్వ్ వచ్చేది. సాల్వ్ వచ్చిన బాగానే సంతోషం గడిపాను. ఈ కరోనా వల్ల హాస్పిటల్ కూడా కొంచెం డౌన్ అయ్యింది. మా ఇంటి గారు కూడా ఐపీ బిల్డింగ్ తీసేయడం జరిగింది. దానివల్ల నేను ఈ ఇంటికి వచ్చి ఈ కూరగాయలు కానీ లేకపోతే వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ నేను అమ్ముకోవడం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి వల్ల ఏం చేయాలకుండా మా ఊర్లో కానీ మా ఊరు చుట్టుపక్కల తిరిగి డాటేజ్లో కానీ అమ్ముకోవడం జరుగుతుంది సార్. సో నాది ఐపీ బిల్డింగ్ కాబట్టి అడ్మిషన్ కాబట్టి హాస్పిటల్ రన్ కావట్లేదు. దానివల్ల నేను ఊరికి రావడం జరిగింది. ఊరికి వచ్చి ఇక ఖాళీ ఉండి ఏం చేసేదని చెప్పి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కొన్ని పనులు కానీ కూరగాయలు కానీ మా ఊర్లో కానీ మా ఊరు చుట్టుపక్కల అమ్ముకోవడం జరుగుతుంది సార్. అంటే ఎన్ని రోజులు ఇప్పుడు కూరగాయలు ఇప్పుడు 4 మంత్స్ అవుతుంది సార్. ఇది 4 మంత్స్ 5 మంత్స్ అవుతుంది. ఓకే, మీరు మ్యారీడా? మ్యారీడ్ సార్. పిల్లలు ఉన్నారా? ఇద్దరు పాపలు నాకు.